సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత కేజ్రీవాల్ తో కలిసి కేసీఆర్ ఢిల్లీ మోతీబాగ్ లో ఉన్న సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్ కు సర్వోదయ పాఠశాలను చూపించారు. అనంతరం అక్కడి సిబ్బంది పాఠశాల ప్రత్యేకతలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సదుపాయాలను కేసీఆర్ కు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. పాఠశాల పరిశీలన అనంతరం మొహల్లా క్లినిక్లను కేసీఆర్ పరిశీలించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి అక్కడి సర్వోదయ పాఠశాలతో పాటు మహల్లా క్లినిక్ కూడా సందర్శించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి. రామదాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్తర భారతదేశంలో పర్యటించి మొత్తం ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీఎంలందరినీ కలిసి ఏకతాటిపై నిలిపేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రకటన జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్ళి ఈరోజు మొదటి రోజు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కూడా సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా ఢిల్లీ సీఎం తో కూడా సంప్రదింపులు జరుపుతూ కేజ్రీవాల్ అక్కడున్న సీఎం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి రహస్య సమావేశాలు కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే అంశం పైన చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఇప్పుడైతే కేసీఆర్ ఈ రకంగా ఆయా రాష్ట్రాల సీఎంలను ఎక్స్సీఎంలను కలిసి రాజకీయ పరిస్థితులను సమీక్షిస్తున్న నేపథ్యంలో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే సీఎం కేసీఆర్ గత 2-3 నెలల కిందనే ఢిల్లీ పర్యటనలో భాగంగా అన్ని రాజకీయ పక్షాలను కలిసి అంతా ఏకతాటి పైన ఉండాలి అని చెప్పేసి ఒక పిలుపునైతే ఇచ్చారు. ఈ పిలుపుకు నిర్మోహమాటంగా వాళ్ళు తిరస్కరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ ముఖం చూడని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఈ ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళినట్లుగా ఆయనే స్వయంగా ప్రకటించారు. జై భారత్ అనేది ఒక కొత్త నినాదాన్ని అందుకొని ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో ప్రగతి భవన్ కు ఈ రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ ను పిలిపించుకొని సంప్రదింపులు చేశారు. అనంతరం ఆయనతో ఎప్పటికప్పుడు ఫోన్ లో సమీక్షిస్తూ రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఢిల్లీకి వెళ్లిన ఈ సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ తో కూడా సమీక్షలు నిర్వహిస్తూ ఎవరెవరితో కలవాలి, ఏ విధమైన సమీక్షలు చేయాలి, ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కొంటున్న దేశం అనే దానిపైన చర్చిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది రామదాస్. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తిని అంటే కాంగ్రెస్ బీజేపీ ఆల్టర్నేటివ్ వీళ్ళిద్దరిని కాకుండా మిగతా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల రాజకీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ప్రత్యామ్నాయంగా మేమే అనేది ఒక ఫోకస్ గా క్రియేట్ చేయాలనే ప్రధాన ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఈ ఆప్ సంబంధించిన వ్యవహారం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్తగా ఆప్ పార్టీ మొన్ననే ఆవిర్భవించింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో కొంత కార్యకలాపాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీకి వెళ్ళి ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ తో సమావేశం కావడం ఒక చర్చనీయాంశంగా మారింది రామదాస్. అశోక్ రెడ్డి, అంటే ఇప్పుడు పాఠశాలలు సందర్శించారు, అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి బస్సీ దవాఖానాలు ఏదైతే ఉన్నాయో అక్కడ మొహల్లా క్లినిక్లు అంటారు వాటిని కూడా సందర్శించారు,
అంటే ఏంటి అట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ ఏమైనా మళ్ళీ కొత్తగా వాటిని చూసి ఏమైనా ఇక్కడ కొత్తదనం తీసుకొచ్చే విధంగా అందులో భాగంగానే సందర్శించారు అనుకోవచ్చా? అయితే ఢిల్లీ అనేది ఒక దేశానికి ఒక ప్రధాన క్యాపిటల్ గా ఉన్న రాష్ట్రం. అయితే అక్కడ ఏ విధంగా విద్యా వ్యవస్థ కొనసాగుతుంది, ఈ మెడికల్ సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే వాటిపైన సందర్శించడం, అక్కడ ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకోవడం, మన దగ్గర ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకొని అసలు ఏ విధంగా మెరుగైన పద్ధతిలో ఎలా ఉండాలి అనే దానిపైన కూడా ఈ సందర్శన కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కు సంబంధించి శస్త్ర చికిత్సలు చేయడానికి బస్తీ దవాఖానలు అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈటల రాజేందర్ తర్వాత మనకి ఇదే శాఖను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి అదనపు ఆరోగ్య శాఖ బాధ్యతలు ఇచ్చిన దగ్గర నుంచి కొంచెం రాష్ట్రంలో వైద్యానికి సంబంధించిన చికిత్సకు సంబంధించి ఈ కొత్తగా దవాఖాన ఏర్పాటు చేయడము అనేది కొంచెం స్పీడ్ అందుకుంది. ఇందులో భాగంగానే ఈ ఈ వైద్య మెరుగైన వైద్య సదుపాయాలు ఎలా కల్పించాలి, ఢిల్లీలో ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి అనే దానిపైన బేరీజు వేసుకునేందుకు మాత్రమే ఈ పర్యటన జరుగుతున్నట్లు, అంటే ఈ సందర్శన జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. రామదాస్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.